సీరియస్ గా ఆలోచిస్తున్నామేంట్రా జాబ్ గురించా మ్యారేజ్ గురించా స్వాతి గురించి ఆ స్వాతికి మా నంబర్ గురించి తెలుసని నా అనుమానం ఆ డౌట్ నీకెందుకు వచ్చింది ఆ అమ్మాయి అన్ని విషయాల్లోనూ అమర్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తుంది ఆ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది స్వాతికి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అమర్ ఫ్రెండ్స్ గా మనం చేయలేని పని ఆ అమ్మాయి చేస్తుంది దానికి సంతోషించాలి కానీ అనుమానించడం దేనికి అమర్ ఎవరో తనకు తెలియదని చెప్పింది తెలియకుండా ఫ్యామిలీ గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తుంది ఆ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని ఎందుకు ప్రయత్నిస్తుంది ఒంటరిగా ఉన్న స్వాతి ఏ లేడీస్ హాస్టల్లోనూ ఉండకుండా అమరింటికి దగ్గరలో ఎందుకు ఉంటుంది మనం ఎవరో తెలియకుండా మనల్ని వెతుక్కుంటూ మన రూమ్కి ఎందుకు వచ్చింది అసలు మనం అమర్ ఫ్రెండ్స్ అని స్వాతికి ఎలా తెలుసు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే స్వాతి ఖచ్చితంగా అమరికి తెలిసి ఉంటుంది తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పిందంటే నిజమేమిటో తెలుసుకోవాలి అరే అసలు గ్రాఫిక్స్ గురించి నీకేం తెలుసు చెప్పు అన్ని సినిమా అరే ఆ సిగరెట్ ఇలాగీరా ఇప్పుడే కదరా మొదలెట్టానా నేను కంప్లీట్ చేస్తా కదరా అవును స్వాతి నిన్ను స్టేషన్కి వచ్చి విడిపించింది కదా మరి ఆమెకి ఏమైనా థ్యాంక్స్ చెప్పేవారా ఏంటి చెప్పేది రే చెప్పలేదంట్రా నీకు స్వాతికి ఎలాంటి పరిచయం లేదంటున్నావు ఆయన నీకు హెల్ప్ చేసింది కదరా ఆడవాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు ఏ ఉపాయం లేకుండా ఎవరికి హెల్ప్ చేయరు నీకు హెల్ప్ చేస్తే ఆవిడకి వచ్చే ఉపయోగం ఏంటి ఆ అమ్మాయి మా ఇంటి ఎదురుగున్న ఇంట్లో ఉంటుంది సింగిల్గా ఉంటుంది ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న హెల్ప్లు చేసిందనుకో మా ఫ్యామిలీ సపోర్ట్ సంపాదించవచ్చు ఆ రకంగా మా ఫ్యామిలీకి దగ్గర అయిపోయిందనుకో తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని తన ప్లాన్ అందుకే సొంత మనుషులే మా ఇంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంది ఇలాంటి ఛాన్స్ ఆమెకి ఇవ్వకుండా ఎక్కడికక్కడ నేను కట్ చేస్తాను నీకు హెల్ప్ చేయడం వెనక ఇంత పెద్ద స్కెచ్ ఉందన్నమాట అదే అదే లేడీస్ టాలెంట్ ఏ పని చేయాలన్నా చాలా ముందు చూపుతూ ఆలోచిస్తారు అదిరా మ్యాటర్ టీదారా ఇదిగోరా టికెట్ ఏది 9:30 బస్సు సింధు ట్రావెల్స్ థ్యాంక్స్ రా ఇంత అర్జెంటుగా వైజాగ్ ఎందుకు వెళ్తున్నావురా మా అమరన్న ఇంటికి వచ్చి చాలా రోజులైంది మాకు ఫోన్ కూడా చేయట్లేదు మేం చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది అందుకే అన్నయ్య కోసం ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు అందుకే ఓసారి వైజాగ్ వెళ్ళి అన్నయ్యని కలిసొద్దాం అనుకుంటున్నాను సరేరా నేను బయలుదేరుతాను ఓకేనా ఓకే హ్యాపీ జర్నీ రా థ్యాంక్స్ రా అరే చిల్లర లేదు ఒక 20 రూపాయలు ఉంటీరా వీడు ఎప్పటికీ మారడరా అవునరా చిల్లర లేదని చెప్పే కంటే డబ్బులు లేవని చెప్పచ్చు కదరా లైట్ తీసుకోరా రే అరవింద్ నువ్వు 600 ఇచ్చావు టికెట్ 700 అరే నా దగ్గర 100 ఉంటాడు దగ్గర 20 ఎందుకు తీసుకుంటానరా లైట్ తీసుకోరా అరే ఆడు ఎప్పుడు తీసుకోవడం కానీ మనకి ఎప్పుడన్నా ఇచ్చాడారా లైట్ తీసుకోరా కూర్చో అన్నా ఇంకో కాఫీ స్వాతి సార్ కూర్చోమ్మా కూర్చో కూర్చో మన పద్మజ ట్రేడర్స్ అకౌంట్ అప్డేట్ చేసావమ్మా చేశాను సార్ 1 మినిట్ జూలై మంత్ లో మనం వాళ్ళకి కాస్ట్ ఆఫ్ 26 లక్ష స్టాక్ పంపించాం సార్ సెప్టెంబర్ లో 4 లక్ష నవంబర్ లో 7,50,000 క్లియర్ చేశాం 15,000 డ్యూ ఉంది 1 వీక్ లో బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేయమని మెయిల్ కూడా పంపించాను గుడ్ ఇవన్నీ అర్జెంట్ గా రేపటికల్లా అయిపోవాలని అకౌంటెంట్ గారు చెప్పారమ్మా సరే ఏవయ్యా ఇంకో గంటలో ఆఫీస్ టైం అయిపోతుంది ఇన్ని ఫైల్స్ ఇచ్చి అర్జెంట్ గా చేయమంటే ఆవిడ ఎలా చేస్తుంది బుద్ధునక్కర్లా సార్ అది ఇందులో అతను తప్పేమి లేదు సార్ ఓటీలు ఉంటే చెప్పండి అని అకౌంటెంట్ గారికి నేనే చెప్పాను
అందుకే పంపించారు. సరే నువ్వు వెళ్ళు. అలాగే సార్. అమ్మా నువ్వు ఒక్కదానివే ఉంటున్నానని చెప్పు, నీకు ఓటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒంటరిగా ఉంటున్నాను కాబట్టే ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలీదు. మన అవసరాలకి ఒకరి హెల్ప్ కోసం చేయిచాచే కంటే కష్టపడి సంపాదించుకోవడం బెటర్ కదా. నాకు కొన్ని బర్డన్స్ ఉన్నాయి సార్. డబ్బే చాలా సమస్యల్ని సాల్వ్ చేస్తుంది, అందుకే ఓటీ ఇవ్వమని అడిగాను. నీకిప్పుడు డబ్బే ఏమైనా అవసరమైతే నేనిస్తానమ్మా. భయపడకమ్మా, నీకు నువ్వుగా తిరిగిచ్చే వరకు నేను నిన్ను అడగను. మీరిచ్చే డబ్బు తీసుకుంటే అది మీది అన్న సంతృప్తి ఉంటుంది, నేను కష్టపడి సంపాదించుకుంటే అది నాది అన్న తృప్తి ఉంటుంది. సరేనమ్మా, నీకు డైలీ ఓటీ ఇవ్వమని చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. అమర్ సార్, అందరూ డ్యూటీ అవడానికి గంట ముందే టైం చూసుకుంటారు ఎప్పుడు వెళ్ళిపోదావని. నువ్వేంటి ఇంకా ఆఫీసులోనే ఉన్నావు? ఓటీ చేస్తున్నాను సార్. డ్యూటీ అయిపోయిన తర్వాత చేసేది ఓటీ అని నాకు తెలుసు. బ్యాచిలర్వి, నీకు ఓటీ చేయాల్సిన అవసరం ఏంటి? నేను చేస్తున్నది నా కోసం కాదు సార్, మా ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ అంటే చాలా ఖర్చులుంటాయి కదా సార్, మా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎంత కష్టం వచ్చినా డబ్బు కోసం ఇంకొకరి దగ్గర చేయి చాచడం నాకు ఇష్టం లేదు సార్, అందుకే ఓటీ చేస్తున్నాను. వర్క్ ఉంది కాబట్టి ఓటీ చేస్తున్నావు, లేకపోతే ఏం చేస్తావు? ఏమును సార్, ఇక డ్యూటీ అయిపోయిన తర్వాత ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ దొరుకుతుందేమో ట్రై చేస్తాను. ఒకవేళ ఎక్కడ దొరకకపోతే ఓ 10 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పి డబ్బులు సంపాదిస్తాను. బ్యాచిలర్ లైఫ్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీ ఫ్యామిలీ కోసం మీ సరదా చంపుకుని ఇలా కష్టపడి పనిచేయటం నీకు బాధగా లేదా? నేను సంపాదిస్తే మా వాళ్ళందరూ దేనికి ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఆనందం తప్పిస్తే బాధెందుకుంటుంది సార్? మా కుటుంబం సంతోషంగా ఉండడం కోసం ఎంత కష్టమైనా నాకు ఇష్టమే సార్. గుడ్. మిస్టర్ గిరిధర్. ఎస్ మేడం. అమర్కి రోజు ఓటు ఇవ్వండి, అంతేకాదు ఓవర్ టైంకి ఇచ్చే అమౌంట్ కూడా పెంచండి. ఓకే మేడం. ఈ టైంలో మీకు ఇక్కడేం పనండి? నేను వర్క్ చేసుకుంటున్నాను, ఇప్పుడు మీరు నాతో మాట్లాడితే నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. నేను నీ కోసం వచ్చానని నీతో చెప్పలేదే. మరి దేనికోసం వచ్చారు? అది నీకు అనవసరం. నేనే నీ సీట్లో కూర్చోలేదే, వేరే సీట్లో కూర్చున్నాను, నీకేంటి ఇబ్బంది? నవ్వుతున్నారేంటి? నాకేడవడో రాదు. చూడండి, మీరుకుంటే నేను వర్క్ చేయలేకపోతున్నానండి. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదే. మరి నన్ను ఎందుకు చూస్తున్నారు? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు నేను అడగలేదే. నేను మిమ్మల్ని ఎక్కడ చూశాను? నువ్వు నన్ను చూడకుండా నేను నిన్ను చూస్తున్నానని నీకెలా తెలిసింది?
కావండి మీరు ఇక్కడంటే నేను వర్క్ చేయలేకపోతానండి అంటే నువ్వు అమ్మాయి మీద తప్ప వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేవన్నమాట అంత వీక్ మైండ్ అనేది ఏమండి మీరు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు నేనే అమ్మాయి గురించి ఆలోచించాలంటే మనిషిని కాదు కానప్పుడు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నేను ఎక్కడ ఆలోచించానండి ఆలోచిస్తున్నావు కాబట్టి వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నావు अलांटप्पुडु నేనేదో నీ పని పాడు చేస్తున్నట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడి నన్ను ఇన్సల్ట్ చేస్తావా ఈ కంపెనీ ఎండే కూతురు నా ఫ్రెండ్ నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను వెళ్తాను అడగడానికి నువ్వు ఎవరు ఇప్పుడే నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి నీ సంగతి చెప్పండి అదేంటండి ఇప్పుడు నేను ఏమన్నానని ఆఫీస్ కి ఎందుకు వచ్చావ్ ఎవర్ కోసం వచ్చావ్ ఇక్కడ నీకు పని ఏంటని అడిగావా లేదా అంటే నన్ను ఇన్సల్ట్ చేయడమే కదా నా ఫ్రెండ్ తో చెప్పి ఏం చేస్తానో చూడు ఏమండి 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 ప్లీజ్ అండి एमडी गारु कूतुरिकि ना गुरिंचि तप्पुगा चेप्पकंडि प्लीज सिन्सियर गा वर्क चेसि एमडी गारि दग्गर मंचि पेरु तेच्चुकोनि आरु नेलल्लो प्रमोशन कोट्टेयालनि अदे प्रमोशन तेच्चुकोवालनि चाला कष्टपडुतुन्नानंडि इप्पुडु मीरु वेळ्ळि आवडि दग्गर ना गुरिंचि बैड गा चेप्ते वाळ्ळ दृष्टिलो ना क्यारेक्टर पडिपोतुंदि ना फ्यूचर देब्ब तिंटुंदि प्लीज अंडि दयचेसि चेप्पकंडि प्लीज अयिते सारी चेप्पु आ सारी चेप्पु सारी अंडि కొంచెం మనస్ఫూర్తిగా చెప్పవయ్యా సారీ అండి అమ్మయ్యా ఇవాడ పొద్దునే లేచి గణపతి మొహం చూడబట్టి పెద్ద గండం తప్పిపోయింది థాంక్యూ గణేష అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఎందుకు కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను టోటల్ గా నన్ను డిస్టర్బ్ చేసేసింది అవును ఆ అమ్మాయికి నేను ఎందుకు సారీ చెప్పాను అసలు నేను సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి సారీ చెప్తే చెప్పాను ఇప్పుడు అమ్మాయి వెళ్ళి ఎండి గారితో నా గురించి ఏదో బ్యాడ్ గా చెప్తే అమ్మో స్వాతి గారు ఏమండి 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 ఒక నిమిషం ఏంటి ఏం లేదండి ఏం లేనప్పుడు ఎందుకు పిలిచా అమ్మాయి కనిపించగానే పని లేకుండా పిలవడం సరదానా నీలాగా అమ్మాయిల వెంట పడే వాళ్ళంటే నాకు చిరాకు ఏమండి 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 స్వాతి గారు ఒక నిమిషం నేను మీరు అనుకునే అలాంటి వాడిని కాదండి నేను ఎందుకు పిలిచానంటే తెలుసు పిలిస్తే ఆగుతానని నీకు తెలుసు ఆగితే ఆపకుండా మాట్లాడతావని నాకు తెలుసు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కట్ చేయకూడదని మర్యాద కోసం వచ్చిన నవ్వు నవ్వుతాం దాన్నే మీరు గ్రీన్ సిగ్నల్ అనుకుని సినిమాలకి శికాలకి రమ్మంటారు ఆ తర్వాత లవ్ అంటూ మా వెంట పడతారు మీ మగాళ్ళ బుద్ధి నాకు బాగా అయ్యో మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి అసలు అలాంటి వాడిని కాదండి అలాంటి వాడివి కాదని తెలిసి నిన్ను లవ్ చేస్తున్నానరా పిచ్చోడా నిజండి నేను అలాంటి వాడిని కాదండి అమ్మ తోడు మరి ఎందుకు పిలిచావ్ ఎందుకు ఆ ఎండి గారి కూతుర్ని అదేండి మీ ఫ్రెండ్ పరిచయం చేయమని అడగడానికి ఏమండి ప్లీజ్ అండి ఒకసారి అవని నాకు పరిచయం చేయండి ఎందుకు ఎందుకంటే నా గురించి నా ప్రమోషన్ గురించి ఆవిడికి చెప్పని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా అదే మీరు నాకు ఆవిడని ఒకసారి పరిచయం చేశారు అనుకోండి ఆవిడికి నా గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఏదైనా సరే డైరెక్ట్ గా మాట్లాడేసుకోవచ్చు కదా అంత కోపంగా చూస్తారేంటండి ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడలేదే అంటే నా ఫ్రెండ్ నీకు పరిచయం చేస్తే ఇక నీకు నాతో పని ఉండదు అంతేగా అంతేనండి అంతేనంటే అలాని కాదనుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికని షట్ అప్ నా ఫ్రెండ్కి నువ్వు మంచివాడివని చెప్పాను నువ్వు వర్క్లో సిన్సియర్ అని చెప్పాను నీకు ఓటీలు కూడా ఇవ్వమని చెప్పాను నీ గురించి చాలా గొప్పగా చెప్పాను
నీ అవసరాలన్నిటికి నన్ను మధ్యవర్తిలా వాడుకొని ఇప్పుడు కరివేపాకులు తీసిపారేసి నా ఫ్రెండ్ తో డైరెక్ట్ అయిపోవాలనుకుంటున్నావా? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. అయ్యో అది కాదండి, నాకోసం మీరెందుకు టెన్షన్ పట్టడం అని ఎలా అన్నాను కానీ నా ఉద్దేశం అది కాదండి. ప్లీజ్ మీరు తప్పగా అర్థం చేసుకోకండి. ఏం చెప్పదు, నువ్వేదో మంచివాళ్ళ కనిపిస్తున్నావు కదా అని నీ మీద జాలిపడి హెల్ప్ చేస్తే నన్నే సైడ్ చేయాలని చూస్తావా? నువ్వింత దగా కోరు అనుకోలేదు. ఏమండి మీరు అనవసరంగా. అదిగో అనవసరం అంటున్నావంటే నాతో అవసరం లేదనేగా అర్థం. అయ్యో రామా మీరు నన్ను అపార్థం చేసుకుంటారండి. అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ భక్తుడికి ఆ దేవతకి మధ్య పూజారి లాంటి నన్ను నిర్లక్ష్యం చేస్తే నా ఫ్రెండ్ తో చెప్పి నీకు ఓటీలు ఇంక్రిమెంట్ కట్ చేయిస్తాను. ఏమండి నన్ను కాదని నా ఫ్రెండ్ ని డైరెక్ట్ గా కలవాలనుకుంటే నీ క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి నీ ఉద్యోగం తీయించేస్తాను. నా సంగతి నీకు తెలీదు, కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎప్పుడో కాదు, నిన్ను ఇప్పుడే సస్పెండ్ చేయిస్తాను. స్వాతి గారు ప్లీజ్ ఆగండి. చూడండి మీకు సంతోషం వస్తే నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేగాని దయచేసి నా కడుపు మీద మాత్రం కొట్టకండి. ప్లీజ్ ప్లీజ్ అండి. మీ ఫ్రెండ్కి నన్ను పరిచయం చేయకపోయినా పర్లేదు, కానీ మీ ఫ్రెండ్కి నా గురించి బ్యాడ్గా మాత్రం చెప్పకండి. నేను నిజంగానే మంచిగానండి. ప్లీజ్ నాకున్న క్వాలిఫికేషన్ ఇంకో జాబ్ తప్పకుండా దొరుకుతుందండి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జాబ్ పోతే వెంటనే ఇంకో జాబ్ రాదండి. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి చెప్పకండి. ప్లీజ్ ప్లీజ్ అండి. ఓకే ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి నేను తనతో చెప్పను, కానీ నువ్వు నాకు సారీ చెప్పాలి. అయితే సారీ అండి. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో, జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. అమ్మయ్యా సారీ చెప్పడం వల్ల పెద్ద గండం తప్పిపోయింది. అవును తన ఫ్రెండ్ని పరిచయం చేయమంటాం పెద్ద తప్పు కాదే, మరి నేనేం తప్పు చేయనప్పుడు మళ్ళీ సారీ ఎందుకు అడిగానబ్బా?